ఎవరన్నారు? పేదరికంలో ఉన్న ఒకతి ధనవంతురాలు అవ్వలేదని ఎవరన్నారు? ఇదిగో నేనున్నాను కదా. నిన్న ఎలాగో ఉన్నాను, కానీ ఈరోజు నేనెలాగో ఉన్నాను. అసలెవరు ఈ అమ్మాయి? ఎందుకని తను ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుంటుంది? ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, సంతోషమైన విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే దాన్ని మనతో పంచుకోవడానికి స్నేహం బంధుత్వం ఉండే తీరాలి. కానీ ఆ అమ్మాయి జీవితంలో ఇటువంటి మార్పు ఎలా చోటు చేసుకుంది? బడుగు పేదరికంలో ఉండే అమ్మాయి సడన్ గా ఇంత ధనవంతురాలుగా ఎలా మారింది? అసలెవరు తను సంతోషంగా ఉన్నప్పుడు తనని హతమార్చింది? ఇది ఎవరు చేసిన పని అయి ఉంటుంది? నమస్కారం, నేను మానవ్ సోహల్. క్రైమ్ స్టోరీ యొక్క ఈ ఎపిసోడ్కి మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సంఘటన గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీని చూడండి. ఎంపీలో ఉండే ఇందూరికి వెళ్దాం. నీకెవనా పిచ్చా? నీలాంటి అందమైన అమ్మాయి శరీరం చూసి ఎలా ఊరుకుంటానో, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అరే వదలండి అంటున్నానా, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నాకు టైం అయింది. నేను నిన్ను వెళ్ళకు అని చెప్పడం లేదు, హ్యాపీగా వెళ్ళు. నీ బాస్ దగ్గర ఏదో ఒక కథ చెప్పు, కానీ ఇప్పుడు నన్ను సంతోషపెట్టు. సీమాకి 12 సంవత్సరాలుగా ఒంట్లో బాగోట్లేదు, తను బెడ్డెడ్గానే ఉంటుంది, వైద్యం చేయించినా ప్రయోజనం లేదు. దానికి అన్ని ప్రయత్నాలు నేను చేసేశాను, ఎప్పుడు దీనికి గుణమయ్యి లెగిసి నడుస్తుందా అని చూస్తున్నాను. దేవుడు దయవల్ల అతి త్వరలో నయమైపోతుంది. ఆ చెప్పు కుమార్. నువ్వు గుప్తా పేపర్స్ అన్ని రెడీ చెయ్యి, నేను వచ్చి సంతకం పెడతాను. ఓకే. సుష్మా. ఏంటి సార్? నేను ఇప్పుడు వెళ్ళి తిరిగి రావడానికి సాయంత్రం అవుతుంది. సీమా మేడంని కాస్త బాగా చూసుకో. బాధపడకండి సార్, నేను మేడంని తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనమ్మా. హాయ్ రాజీవ్ అంకుల్. రా, ఎలా ఉన్నావయ్యా? అంకుల్, యాక్చువల్గా అర్జెంట్గా నాకు ఒక 3 లక్షల రూపాయలు కావాలి అంకుల్. 3 లక్షలా? ఎనీ ప్రాబ్లం? లేదు, అటువంటిది ఏం లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళి క్యాషియర్ దగ్గర తీసుకో, నేను ఆయనకి ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఓకే. ఇంకో విషయం, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పుడు పని చేస్తున్నావని తెలిసిందో నాకన్నా చెడ్డవాడిని నువ్వు చూడవు. డోంట్ వరీ అంకుల్, మీరు బాధపడేంతగా నేనే పని చేయను. గుడ్ బాయ్, నువ్వు నా ముద్దుల అల్లుడు అయ్యా. ఓకే, నేను అర్జెంట్గా వెళ్ళాలి అంకుల్, నేను ఉంటాను. ఓకే.
వాచ్ నేను ఇక్కడే కదా పెట్టాను, ఏమైంది? ఆ వాచ్ని నేను వేరెక్కడైనా పెట్టానా ఏంటి? సుష్మా, సుష్మా పిలిచారా సార్? నా వాచ్ని కానీ నువ్వు చూసావా? దాన్ని ఇక్కడే పెట్టాను. లేదు సార్, నేను పొద్దున్నుంచి మేడం రూమ్లోనే ఉన్నాను. ఈ సైడ్ రావాల్సిన అవసరం రాలేదు సార్, నాకు తెలీదు సార్. సార్, అన్ని పనులు అయిపోయాయి సార్. అంతేకాకుండా ఒంట్లో కాస్త నలతగా ఉంది, అందువల్ల నేను డాక్టర్ని కలవడానికి వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్ళొచ్చా సార్? సుష్మా, నీకు ఈ మధ్యన ఒంట్లో బాగోకుండా పోతుంది, ఏంటి విషయం? సార్, రోగాలు ఏమైనా వచ్చి చెప్తాయా సార్? ఓకే, మరి నేను వెళ్తాను. కాస్త ఆగు, నాకంతా అర్థమైంది. ఇలా చూడు సుష్మా, నీ వ్యాధి గురించి నువ్వేమీ నాకు చెప్పకపోతే నేను నీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వడము? పోలీసుకి చెప్పనా? వద్దు సార్, వద్దు, పోలీసులకు చెప్పకండి. నా పేదరికం ఇలాంటి పనులు చేయిస్తోంది. ఆ వాచ్ నేనే తీశాను సార్. సార్, పోలీసులకు చెప్పకండి సార్, నాకు చిన్న పిల్లలున్నారు సార్. దీనికి శిక్ష ఏంటో తెలుసా? నువ్వు ఈ నిమిషమే ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. సీమ ఆరోగ్యంతో ఉండి ఉంటే నిన్ను నేను ఇంట్లోకి చేర్చవని. వద్దు సార్, నన్ను పల్లెలోంచి తీసేయకండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను సార్. బయటికి పో. శాంతి, శాంతి, నీకు ఒక విషయం చెప్పనా? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. అది గనక నువ్వు విన్నావనుకో, నీ కష్టం ఉన్న ప్లేస్ తెలియకుండా పోతుంది. మీకు నవ్వులాటగా ఉందా? నేను పడే కష్టం మీకు తెలీదా? వింటే నువ్వు కూడా సంతోషిస్తావు. అంత మంచి న్యూస్ అది. అంత మంచి న్యూస్ ఏంటది? నేను పనిచేసే ప్లేస్లో నా బాస్ ఉన్నారు కదా, ఆయన దగ్గర పనిచేసే పని మనిషి ఏదో దొంగతనం చేసిందని దాన్ని పండించి తీసేశారు. అందుకని నీకు నేను అక్కడ జాబ్ ఇప్పిస్తాను, మనమిద్దరం కలిసి పనిచేద్దాం. నిజంగానా? నిజంగానే చెప్తున్నాను, నమ్ము. చెప్పాలంటే నా బాసు చాలా చాలా మంచివారు. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండొచ్చు, వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకో. నేను ఒకటి చెప్పుకోగలను, అక్కడ ఉన్నవాళ్ళు నా పనితనం చూసి నాకు మంచి పేరిస్తారు. నువ్వు సర్వీస్ సరిగ్గా చేయకపోయినా నాకే ప్రాబ్లం లేదు. నువ్వు చేసే రెండు పనులకు గాను నీకు డబ్బులు వచ్చేస్తాయి. మీరేం మాట్లాడుతున్నారు సార్? నాతో నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను అలాంటి దాన్ని కాదు. ఓకే, ఇలా చూడు, మీటింగ్ ఎలా జరిగింది సార్? సూపర్ గా జరిగింది సార్. వేరే ఏదైనా పని ఉందా? లేదు, ఇంకేమీ లేదు. సరే సార్, అయితే నేను బయట ఉంటాను, వేరే ఏదైనా పని ఉంటే పిలవండి. సరే, ఓకే ఓకే సార్.
సుష్మా, ఒక టంబులర్ నీళ్లు తీసురా. సుష్మా, ఓహో, ఇవాళేగా తనని పనిలోంచి తీసేశాను. నీళ్ళు. నువ్వెవరు? నా పేరు శాంతి సార్. మేడంని చూసుకోవడానికి పని మనిషి కావాలని శంకరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు పని మనిషివా? ఎందుకు సార్, మీకు పని మనిషి వద్దా? కాదు కాదు కాదు, ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా కావాలి సార్. నేను ఒకటి చెప్పనా? మీరు దిగులు పడకండి, మేడంకి త్వరలోనే ఆరోగ్యం నయ్యమైపోతుంది సార్. దేవుడు పుణ్యంతో తన గుణమైతే బాగుంటుంది. నీ పేరేమని చెప్పావు? నా పేరు శాంతి సార్. శాంతినా? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నన్ను వదలండి సార్, ఇంట్లోనే ఉన్నారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? బంగారం సార్ ఇప్పుడు బెడ్రూమ్ నుంచి అసలు బయటికి రారు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బంగారం, అంత సెక్సీగా ఉన్నావు. లేదు, నేను చెప్పేది వినండి, ఇదంతా ఇంటికి వెళ్ళి చూసుకుందాం. నువ్వే మాట్లాడుకో, గమ్మునుండు. కొంచెం కూడా సహనం లేదా? ఎలా ఉంటుంది? హలో విధు, నువ్వు చాలా కరెక్ట్ టైంకి కాల్ చేసావు. నువ్వు ఓ పని చేయి, మ్యాచ్లో నాకు కూడా కలిపి డబ్బులు కట్టే. ఆ విషయం గాను నేను నీకు మెసేజ్ చేసేస్తాను, ఓకే? అది మాత్రమే కాదు, డబ్బుల గురించి నువ్వు దిగులు పడద్దు. అదే, నీకు తెలుసుగా, రాజీవ్ సక్సేనాకి ఏకైక మేనల్లోని నేనే. సో మనీ వైస్ నో ఇష్యూ. ఇంకా నేను గెలిచానంటే నీకు ఎక్కువగా టిప్స్ ఇస్తాను, ఓకే? మరి ఉంటాను, బాయ్. శాంతి, 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 శాంతి. ఏంటి? ఒక విషయం తెలుసా, ఇప్పుడంతా నిన్ను చూస్తుంటే పాత శాంతిని చూస్తున్నట్టు లేదు. ఇప్పుడంతా పూర్తిగా మారిపోయావు. ఇకపై మన విద్రోహం విడివిడిగా ఉండడం మంచిది కాదనిపిస్తోంది. నేను వచ్చేవారు రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాటు చేస్తాను. మన విద్రోహం వెంటనే పెళ్లి చేసుకుందాం. శాంతి, హే, నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనిక్కడ మన పెళ్లి గురించి మాట్లాడుతున్నాను, కానీ నువ్వేంట్రా అంటే వేరేదో ఆలోచిస్తున్నావు. శంకర్, పెళ్లికి ఇప్పుడేంటి అవసరం చెప్పు. నేనిప్పుడే ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, కొద్ది రోజులు వెయిట్ చేయండి ప్లీజ్. శాంతి, శంకర్. చెప్పండి సార్. ఇంకాసేపట్లో నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఇండియాకి రాబోతున్నారు. వచ్చే నెల మొత్తం నువ్వే వాళ్ళకి తోడుగా ఉండి ఇండియా మొత్తం చూపించు. ఒక నెల అలా అయితే? ఏ, ఏదైనా ప్రాబ్లమా ఏంటి? లేదు సార్. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళు, వాళ్ళు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేస్తాను, అలాగే వెళ్ళి ఎయిర్పోర్ట్లో వాళ్ళని పికప్ చేసుకో. సరేనా? నేను చెప్పినట్టుగా చేసేయి. ఓకే సార్.
ఏమైంది శంకర్? ఏం లేదు సార్, ఏం లేదు. హలో అంకుల్, మీరు ఎలా ఉన్నారు? రా రోని, నేను బాగున్నాను. ఇంకా అంకుల్, నాకు కాస్త డబ్బు కావాలి. ఎంత? అది 2 లక్షలు. 2 లక్షలా? అంత అవసరమేముంది నీకు? అది నేను నా ఫ్రెండ్స్. సరే సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళి తీసుకో, నేను ఫోన్ చేస్తాను. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. కానీ నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? అవునంకల్, నాకు బాగా గుర్తుంది. మీ మాట జవదాటి నేనే తప్పు చేయను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాయ్, లవ్ యూ. లవ్ యూ టూ డియర్. శంకర్ ఈ విషయాన్ని కల్లో కూడా ఊహించుకుని ఉండడు. అంతే రాజీవ్ సక్సేనా అని కలిసిన తర్వాత పూర్తిగా మారిపోతాడని. శంకర్ సిటీ వదిలి వెళ్ళిన తర్వాత శాంతికి అలాగే రాజీవ్కి దగ్గరగా ఉండే ఛాన్స్ దొరికింది. ఆ తర్వాత ఏం జరిగిందనుకుంటున్నారు? ఆ విషయం శంకర్ ఊహలకు కూడా అందదు. ఏంటిది, తాళం వేసుంది. ఈ శాంతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఫోన్ చేసి చూస్తాను. ఏంటి, నాట్ రీచబుల్ వస్తుంది, లైన్ దొరకడం లేదు. ఆనంద్! చెప్పండి అన్నయ్య. శాంతి ఇల్లు తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అన్న, మీరు బయలుదేరిన 3వ రోజే ఆవిడ కూడా బయలుదేరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఫోన్, లైన్ దొరకడం లేదు. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఇప్పుడు ఎలా తెలుసుకుంటాను? నువ్వు నా గెస్ట్లందరినీ చాలా బాగా చూసుకున్నావంట. నువ్వు చేసిన పనికి నేను గర్వపడుతున్నాను. నువ్వు బాగా పనిచేసావు మా కోసం. వెంటనే నువ్వు ఆఫీస్కి వెళ్ళి 50,000 తీసుకో, నేను కాల్ చేసి చెప్తాను. సార్, నేను నా పనే చేశాను. నా పని చేసినందుకు ఎందుకు ఇదంతా? అదంతా నీకు అర్థం కాదు శంకర్. నువ్వు బాగా పనిచేసావు మా కోసం. నువ్వు మాకు ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చావయ్యా. గిఫ్టా? అర్థం అవ్వలేదు కదూ. బేబీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. డియర్ అంకుల్, అలాగే నా పైన కూడా దయ చూపిస్తే బాగుంటుంది అనుకుంటా. అది విషయం ఏంటంటే, నాకు కాస్త డబ్బు అవసరం అంకుల్. ఇలా చూడు రోని, నీకు ఇకపై డబ్బు కావలసి వచ్చిందంటే శాంతినే అడగాలి. శాంతి దగ్గర? శాంతి మేడం, లేదంటే ఆంటీ అని చెప్పు. ఓకే, వావ్. సో శాంతి ఆంటీ, ఇప్పుడు నాకు కాస్త డబ్బు అవసరమైందంటే అది నాకు దొరుకుతుందిగా? ఇప్పుడు డబ్బులేమీ లేవు. ఇప్పుడు డబ్బులున్నా సరే అవసరం లేని ఖర్చులకి నేనివ్వను కదా డార్లింగ్. చాలా సరిగ్గా చెప్పావు. విన్నావా రోని? ఇందుకే చెప్తారు, చక్కగా ఇంటిని కాపాడడానికి ఒక అందమైన అమ్మాయి కావాలని. కరెక్టా స్వీట్ హార్ట్? ఓకే, వావ్. ప్రేమ గుడ్డిది అంటారు, అదే రాజీవ్ సక్సేనా విషయంలో జరిగింది. శాంతి నిజంగానే రాజీవ్ సక్సేనాని ప్రేమిస్తుందా? ఇంకో పక్క శంకర్, వాడొక డ్రైవర్. శాంతి యొక్క విధవరాలైనా సరే తాన్ని పెళ్లి చేసుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు అదే శాంతి వాణ్ణి మోసం చేయడం వల్ల వాడు బాధపడుతున్నాడు. రాణి, పేకాట, మ్యాచ్ ఫిక్సింగ్, డ్రగ్స్ ఏ వాడి అలవాట్లు. వాడు చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. తర్వాత ఏం జరగబోతుందో దీని ముగింపు ఏంటో మనం చూద్దాం.
ఏంట్రోణి, ఏదో పెద్దగా మాట్లాడేసి వెళ్ళావు. రాజీవ్ సక్సేనా అల్లుడు అని చెప్పావు కదా, డబ్బు గురించి దిగులు పడకని చెప్పావు. ఇప్పుడు అనవసరంగా నన్ను టెన్షన్ చేస్తున్నావు. ఉండండి ఉండండి, కాస్త ఉండండి. నాకొక 15 రోజులు టైం ఇవ్వండి, మీ డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తాను. ఓకే, 15 రోజులే వెయిట్ చేస్తాను. ఒకవేళ ఒకరోజు ఎక్స్ట్రా అయినా కూడా నిన్ను లేపేస్తాను, జాగ్రత్త. నేను ఈ శాంతిని అసలు ఊరికినే వదిలిపెట్టను. శాంతి, శాంతి, శాంతి. ఏం కావాలి రాజు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా మోసం చేసి మొత్తం ఆస్తిని నాది లాక్కున్నావు కదూ. నువ్వు ఒక విష పాము అని ఇప్పుడే నాకు అర్థమైంది. కొంచెం ఉండండి. హలో, నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత అన్ని పేపర్స్లో సైన్ చేస్తాను. నాకు మీరిచ్చిన గిఫ్ట్ కూడా బాగా గుర్తుంది. ఓకే కుమార్, బాయ్. కుమారా, నా పిఏ కుమారా, నువ్వు వాడిని కరెక్ట్ చేసావా? ఇప్పుడు వాడికి బాగా డబ్బులు దొరుకుతున్నాయి కదా, వాడిప్పుడు నాకే విశ్వాసంగా ఉంటాడు. నేను నిన్ను ప్రాణాలతో వదలనే, నిన్ను ఏం చేస్తానో చూడు. ఇంతకు మించి నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఏయ్, నేను సైలెంట్గా ఉన్నానని ఓవర్గా మాట్లాడకు. ఒంట్లో బాగోలేని నీ వైఫ్ని చూసుకోవడానికే ఇంకా నిన్ను ఇంట్లో ఉంచాను, అది గుర్తుంచుకో. లేదా నిన్ను ఎప్పుడో గెంటేసేదాన్ని. ముందు బయటికి పోరా. నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు, ఖచ్చితంగా నిన్ను చంపి తీరుతాను. వచ్చేసాడు. నన్ను నువ్వు లవ్ చేసావు కదా రాజు. ఒక్క నిమిషంలో నా ఆస్తంతా పోయింది. ఫస్ట్ బాడీని చూసింది ఎవరు? నేనే చూశాను. తను ఇవాళ బ్రేక్ఫాస్ట్ తినడానికి బయటికి రాలేదు, అందుకే చూడడానికి వచ్చాను. వచ్చి చూస్తే ఇది. తను మీ కూతురా? ఏంటి, ఇది మా ఇంటి పని మనిషి సార్. పని మనిష? బాగుంది. మీ ఇంట్లో పని మనిషిని ఇంత బాగా చూసుకుంటారా మీరు? చూస్తుంటే పని మనిషిలా లేదే. మరో విషయం చెప్పండి, మీ ఇంట్లో ఇంకెవరుంటారు? నా భార్య ఉన్నారు. ఆవిడ ఒక 12 సంవత్సరాలుగా ఒంట్లో బాగోక పడక మీదే ఉంటున్నారు. వీడు నా అల్లుడు, పేరు రోణి. నిన్న నువ్వు ఎక్కడున్నావు? నిన్న నైట్ నా ఫ్రెండ్స్తో నేను పార్టీలో ఉన్నాను. ఇక్కడ మర్డర్ జరిగిన విషయం నీకెలా తెలుసు? అది నాకు అంకలే ఫోన్ చేశారు, నేను వెంటనే బయలుదేరొచ్చాను. అవును సార్. ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? నేను సక్సేనా సార్ డ్రైవర్ని మాత్రమే. నన్ను ఎందుకు సార్ ఇక్కడికి తీసుకువచ్చారు? శాంతిని చంపింది నువ్వే కదరా, నిజం చెప్పు. అనవసరంగా నన్నెందుకు సార్ మీరు అనుమానిస్తున్నారు? నేను తనని ప్రేమించాను, అలాగే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అలాంటప్పుడు తనని నేను ఎందుకు సార్ చంపుతాను? ఎందుకంటే రాజీవ్ సక్సేనాకి శాంతికి సంబంధం ఉందని నువ్వు తెలుసుకున్నావు, కాబట్టి తనని చంపేశావు. అదే కదా నిజం, మర్యాదగా నిజం ఒప్పుకో. అవును, వాళ్ళిద్దరి మధ్య అక్ర సంబంధం ఉందని తెలిసిన వెంటనే తనకి నేను ఎంతగానో చెప్పి చూశాను. అంత మంచి మనసు ఉన్నా తను ఎందుకు చెడగొడుతున్నావు అని అడిగాను సార్.
నేను తనని చెప్పలేదు సార్. ఇప్పటికీ తనంటే నాకు ఇష్టమే సార్, ఇష్టమే సార్. తనని నేను చెప్పలేదు సార్. మా ఇన్వెస్టిగేషన్ లో ఒక విషయం తెలిసొచ్చింది. గ్యాంబ్లింగ్ ఆడటానికి మ్యాచ్ ఫిక్సింగ్ కి డబ్బు ఖర్చు పెడుతున్నావు. నీ అవసరానికి ఆ శాంతి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కాబట్టి తనని చంపేశావు, అదేగా నిజం? ఆ తర్వాత మా అందరినీ మోసం చేసి పారిపోదాం అనుకుంటున్నావా? సార్, నిజం చెప్తున్నాను, నమ్మండి. నేను అసలు ఈ హత్య చేయలేదు. అది అది విషయం ఏంటంటే, నేను కొంతమందికి డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బుని నేను ఇవ్వలేకపోయాను, అందువల్లే నేను పారారిలో ఉన్నాను. దయచేసి నా మాట నమ్మండి, నేను తన్ని హత్య చేయలేదు. హత్య ఎవరు చేశారో అది మేము తెలుస్తాంరా. మేము థర్డ్ డిగ్రీని యూజ్ చేస్తాం చూడు. సార్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను ఈ హత్యని అసలు చేయనే లేదు. లేదు గుప్తా సార్, ఇంతవరకు ఏ విషయం తెలియలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. హంతకుడు ఎవరో ఇంతవరకు తెలియలేదు. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. హంతకుడిని మేము కనిపెట్టేశాం. అది ఎవరో ముందు చెప్పండి సార్. ఆ శాంతిని ఎవరు హత్య చేశారో నేను తెలుసుకోవాలి కదా. అది ఎవరో కాదు, మీరే. నేనా? లేదు 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 ఇన్స్పెక్టర్ గారు, మీరేదో తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. నేను అలాగ ఆలోచించానేమో గాని, కానీ ఈ విషయంలో నేను ఆ హత్య చేయలేదు సార్. మీ భార్య సీమాని చూసుకోవడానికే కదా శాంతిని ఇక్కడ పనికి పెట్టారు. ఆ అమ్మాయి అందం చూసి మీరు వాస పెంచుకున్నారు. తర్వాత తన మీద ఇష్టం పెంచుకున్నారు. హక్కు మొత్తం తనకిచ్చారు. ఆ హక్కు మీ భార్య కూడా ఇచ్చుంటారు. మీ తప్పుడు బుద్ధి వీక్నెస్ తను తెలుసుకుని మీ ఆస్తి మొత్తాన్ని తన పేరుకి రాసుకుంది. ఈ విషయం తెలుసుకుని మీరు తట్టుకోలేక తనని మర్డర్ చేశారు. లేదు ఇన్స్పెక్టర్ గారు, మీరు నన్ను తప్పుగానే అర్థం చేసుకున్నారు. నేను ఆ విధంగా ఏమీ చేయలేదు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. ఇందుకు మాకు ఎవిడెన్స్ ఉంది. వీళ్ళిద్దరే. అరే ఏంటి, వీళ్ళిద్దరా? లేదు లేదు ఇన్స్పెక్టర్ గారు, నేను నేను అటువంటిది ఏం చేయలేదు. నేను చెప్పేది నమ్మండి. నడవండి స్టేషన్ కి, నడవండి. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మొత్తం నేను చెప్తాను. శాంతిని హత్య చేసింది నా భర్త సక్సేనా కాదు. నేను నేనే తన్ని హత్య చేశాను. సీమా, నువ్వేమంటున్నావు? అవును, నేను చెప్పిందంతా నిజమే. ఇన్స్పెక్టర్ సార్, నేను మీకు జరిగిన మొత్తం విషయాలు చెప్తాను. ఎందుకోసం నేను తనని హత్య చేశానో తెలుసా? నేను ఒంట్లో బాగాలేక పడుకొని ఉన్నాను. నా వల్ల కాళ్ళు చేతులు కూడా ఆడించలేను. అందువల్ల నేను నడవలేని పరిస్థితి వల్ల ఏ పని చేయలేకపోయేదాన్ని. నా భర్త నాకు నయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అందువల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ తర్వాతే నా భర్త శాంతిని నన్ను చూసుకోవడానికి ఏర్పాటు చేశారు. నిజం చెప్పాలి, శాంతి నిజంగానే నన్ను బాగా చూసుకుంది. అది చూసి నా భర్త సంతోషపడ్డారు, నేను కూడా సంతోషపడ్డాను.
కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు, అంతా మారిపోయింది. నా భర్తకి ఎప్పుడు శాంతితో ప్రేమ ఏర్పడిందో తెలియలేదు. ఆ తర్వాత ఒకరోజు వదలండి, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలాగే ఈడ్చుకుని లోపలికి తీసుకొస్తావు. సిగ్గు లేకుండా మాట్లాడుకో, నన్ను అనడానికి నీకు అర్హత లేదు. నువ్వు కూడా నన్ను ప్రేమించావు కదా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడావు కదా. నువ్వు నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రాణం ఇస్తాను, పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పావు కదే, ఎందుకే నన్ను మోసం చేశావు? డబ్బు కోసం, ఇంకా ఇలాంటి జీవితం కోసం ఎందుకే దిగజారిపోయావు? ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నావు? ఓసే, నా బాసుని దారుణంగా చెడగొట్టకే. ఇలా చూడు, ఇంత చేసిన తర్వాత కూడా నిన్ను క్షమించడానికి కారణం నువ్వే. నన్ను ఇంటికి తీసుకొచ్చావు, అందుకే నిన్ను క్షమిస్తున్నాను. కానీ ఇంకా మీదట ఈ ఇంటి ఛాయల వైపు నిన్ను చూసాను అనుకో, ఆ రోజే నువ్వు జైలుకి వెళ్ళిపోతావు. నేను చెప్పింది అర్థమైందా? ఎప్పుడు వాళ్ళ మాటలన్నీ విన్నానో అప్పుడు ఈ శంకర్ ఆ శాంతిని బాగా ప్రేమిస్తున్నాడని తెలిసింది. కానీ ఆ శాంతి ఇద్దరిని, అంటే నా భర్తని మాత్రమే కాదు ఈ శంకర్ని కూడా కలిసి మోస చేస్తోంది. ఇదంతా చూసి నేను భయపడిపోయాను. అప్పుడే నేను ఏం చేయాలో ఆలోచించాను. నేను దీనికి ఒక ముగింపు తేవాలనుకున్నాను. అందువల్ల నేను దేవుడి దగ్గర నన్ను క్షమించమని వెక్కి వెక్కి ఏడ్చాను, ఎలాగైనా నా భర్తని ఇందులోంచి కాపాడమని. అప్పుడే ఒక సంభవం జరిగింది. నేను నా కాళ్ళ చేతుల్ని కదుపగలుగుతున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అది ఆ సంతోషాన్ని నా భర్తతో కలిసి పంచుకోవాలనుకున్నాను. ఆయన రూమ్కి వచ్చాను. ఏయ్, ఇంకా నిన్ను ఇంట్లో ఎందుకు ఉంచుకున్నానో తెలుసా? ఒంట్లో బాగోలేని నీ పిల్లాన్ని చూసుకోవడానికి నిన్ను ఇంకా ఇంట్లో ఉంచాను. అది ముందు అర్థం చేసుకో, లేకపోతే ఎప్పుడో ఇల్లు వదిలి తరివేసేదాన్ని. ముందు బయటికి పోరా. నేను నిన్ను వదలను, నేను నిన్ను చంపకుండా అస్సలు వదలను. చేశాడు. అప్పుడే నా భర్తని బయటికి పొమ్మన్న విషయం నా చెవిన పడింది. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే, నేను ఎలాగైనా శాంతిని చంపేయాలనుకున్నాను. అందుకోసం నేను ఒక ప్లాన్ వేశాను. శాంతి రోజు నైట్లో డ్రింక్ తాగుతూ ఉంటుంది, మందు తాగకుండా అస్సలు నిద్రపోలేదు. అందువల్ల నేను తనకు తెలియకుండా తను తాగే మందులో విషం కలిపి పెట్టాను. తను ఆ డ్రింక్ తాగిన వెంటనే No.
వల్ల నా జీవితమే నాశనమైపోయింది. అందుకే నీ జీవితం ఫినిష్ చేశాను. ఇకపై నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆ విధంగా నేను శాంతిని చంపేశాను. ఆ పాయిజన్ మీకెలా దొరికింది? మీరు ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు, నా గురించి మీకు తెలీదు. నేను ఇంతకు ముందు డాక్టర్గా ఉండేదాన్ని. సరే రండి. అత్యాశపడే అందర్నీ జీవితం పగ తీర్చుకుంటుంది. అదే శాంతి విషయంలోనూ జరిగింది. శాంతి ఆరోగ్యం బాలేని సీమాకి మాత్రం సహాయపడలేదు. రాజీవ్ మనసులోనూ చోటు దక్కించుకుంది. తన చాకచక్యమైన తెలివితేటలతో రాజీవ్ సక్సేనాని తన వలలో పడేలా చేసింది. రాజీవ్ సక్సేనా కాస్త జాగ్రత్తగా ఉండుంటే ఆయన శాంతి వలలో పడేవారు కాదు. సీమ ఆరోగ్య పరిస్థితి బాలేదు. ఆమెకి నయమైన తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవించుండాల్సింది. కానీ పాపం రాజు చేసిన తప్పుకి సీమ శిక్ష అనుభవిస్తుంది. జాగ్రత్త ఫ్రెండ్స్, అతి ప్రేమ అలాగే నమ్మకం కొన్నిసార్లు మనకి ఆపదనే తెచ్చిపెడుతుంది. అందువల్ల ఏ బంధంలోనూ నెక్స్ట్ ఘట్టానికి వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను మానవ్ సోహల్. క్రైమ్ స్టోరీ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఏ క్రైము చెయ్యదు, చెయ్యనివ్వద్దు కూడా.